హాయ్ అండి, నిన్న ఒక వీడియో చూశాను. రాధికా గారు, ఖుష్బూ గారు, మీనా గారు, రామకృష్ణ గారు వీళ్ళంతా లేడీస్ గురించి, స్త్రీలు గీలు అదేదో మాట్లాడుతున్నారు. మీరంతా చిరంజీవి కాంబినేషన్లో చేసిన హీరోయిన్సే కదా. చిరంజీవి గారు తనని మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, రేణు దేశాయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరంతా ఏడికెళ్ళిపోయారమ్మా, నోర్లు పనిచేయలేదా, పడిపోయినాయా? ఇప్పుడు ఏదో తెగ వచ్చేస్తున్నారు రోజా గురించి. రోజా అసలు పదజాలం ఎలా ఉంటుంది తెలుసా, నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి పుట్టుకు గురించి మాట్లాడినప్పుడు, మరి చంద్రబాబు నాయుడు గారి భార్య లేడీ కదా, ఆవిడ మనోభావం దెబ్బతినవా? అంటే ఈ రోజా మాత్రమే లేడీనా, ఈమొక్కటే భర్త మాత్రం, మిగతా వాళ్ళందరూ కాదా? మీరు అప్పుడంతా ఏడిగిపోయారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మీరు చెన్నైలో ఉంటారు కదా, మీకు ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఎందుకండి? ఇప్పుడు రోజాతో పాటు పనిచేసే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వాళ్ళు కూడా నోరు తెలిపి సపోర్ట్ చేయలేకపోతున్నారు. మీకెందుకు, ప్యాకేజ్ బాగా అందిందనా, అందింది కాబట్టి మాట్లాడుతున్నారా, మీడియా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నారా? అంతే అంతేలే, బాగా అంది ఉంటుందిలే కాబట్టి మాట్లాడతారు. మీరు ఇది లేకుండా ఏం చేయరు కదా. కాబట్టి కొంచెం రోజా గారి వీడియోలు మొత్తం చూడండి. ఒక మనిషికి సపోర్ట్ చేసే ముందు దాంట్లో న్యాయం ఉందా ఏముందా అని చూసి సపోర్ట్ చేయండి. ఒకసారి మొత్తం చూడండి, ఆవిడ పదజాలము, ఆవిడ వికీ చేష్టలు ఒకసారి చూడండి. ఒకరు ఊరికి అన్నారా అంటే ఏదో ఒకటి ఉంది కాబట్టి అంటారు, లేకపోతే ఎవరిని ఎవరు ఊరికి అనరు. అర్థమైందా? హాయ్ అండి, నిన్న ఒక వీడియో చూశాను. రాధికా గారు, ఖుష్బూ గారు, మీనా గారు, రామకృష్ణ గారు వీళ్ళంతా లేడీస్ గురించి, స్త్రీలు గీలు అదేదో మాట్లాడుతున్నారు. మీరంతా చిరంజీవి కాంబినేషన్లో చేసిన హీరోయిన్సే కదా. చిరంజీవి గారు తనని మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, రేణు దేశాయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరంతా ఏడికెళ్ళిపోయారమ్మా, నోర్లు పనిచేయలేదా, పడిపోయినాయా? ఇప్పుడు ఏదో తెగ వచ్చేస్తున్నారు రోజా గురించి. రోజా అసలు పదజాలం ఎలా ఉంటుంది తెలుసా, నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి పుట్టుకు గురించి మాట్లాడినప్పుడు, మరి చంద్రబాబు నాయుడు గారి భార్య లేడీ కదా, ఆవిడ మనోభావం దెబ్బతినవా? అంటే ఈ రోజా మాత్రమే లేడీనా, ఈమొక్కటే భర్త మాత్రం, మిగతా వాళ్ళందరూ కాదా? మీరు అప్పుడంతా ఏడిగిపోయారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మీరు చెన్నైలో ఉంటారు కదా, మీకు ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఎందుకండి? ఇప్పుడు రోజాతో పాటు పనిచేసే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వాళ్ళు కూడా నోరు తెలిపి సపోర్ట్ చేయలేకపోతున్నారు. మీకెందుకు, ప్యాకేజ్ బాగా అందిందనా, అందింది కాబట్టి మాట్లాడుతున్నారా, మీడియా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నారా? అంతే అంతేలే, బాగా అంది ఉంటుందిలే కాబట్టి మాట్లాడతారు. మీరు ఇది లేకుండా ఏం చేయరు కదా. కాబట్టి కొంచెం రోజా గారి వీడియోలు మొత్తం చూడండి. ఒక మనిషికి సపోర్ట్ చేసే ముందు దాంట్లో న్యాయం ఉందా ఏముందా అని చూసి సపోర్ట్ చేయండి. ఒకసారి మొత్తం చూడండి, ఆవిడ పదజాలము, ఆవిడ వికీ చేష్టలు ఒకసారి చూడండి. ఒకరు ఊరికి అన్నారా అంటే ఏదో ఒకటి ఉంది కాబట్టి అంటారు, లేకపోతే ఎవరిని ఎవరు ఊరికి అనరు. అర్థమైందా?